కార్తీక మాసం సందర్భంగా బాపట్ల జిల్లాలోని సముద్ర తీరంకు సముద్ర స్థానాలకు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు యాత్రికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూచనలు జారీ చేయడం జరిగింది. కార్తీక పౌర్ణమి రోజు తర్వాత బీచ్ రాళ్ళ వాటర్ బీచ్ కూడా అరౌండ్ 1 లక్ష దాకా ఆ రోజు రావడం జరుగుతుంది మనకి లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ బట్టి. సో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అన్ని బందోబస్తు అరేంజ్మెంట్ అంతా ప్లాన్ చేయడం జరిగింది. సో ఆ బందోబస్తుతో పాటు మనకి అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కొంత కాపరేషన్ అవసరం ఉంటుంది. సో రిక్వెస్ట్ కలెక్టర్ గారికి ఎందుకంటే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది కాబట్టి మనం బయట నుంచి తీసుకెళ్లి ట్యాంక్ సప్లై చేస్తాం. అక్కడ మరి సైక్లోన్ షెల్టర్ లో ఉన్నటువంటి ఆ ఫెసిలిటీ వాటర్ ట్యాంక్ అదంతా కూడా మనం ఒకసారి క్లీన్ చేసుకుని కావాల్సినంత వాటర్ని అక్కడ స్టోరేజ్ చేసి దాని ద్వారా షవర్స్ మనం రాష్ట్రం ప్రొవైడ్ చేస్తాం. వాటి అవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉండేది ఒకసారి చూసుకొని వాటి అన్నింటి కూడా వాటర్లో పెట్టుకోవడం చాలా అవసరం.